సర్వేంద్రియం నయనం ప్రధానమన్నారు పెద్దలు. కళ్ళు ఉంటేనే అన్ని పనులు చేయగలుగుతాం, కళ్ళు లేకపోతే ఏ పని చేయలేం మనం. అలాంటిది ఊహ తెలియని వయసులో చూపు కోల్పోయిన వ్యవసాయ బావుల్లో మోటార్లను మరమ్మతు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లికి చెందిన చిందం రాజయ్య. 5 తోబుట్టుల చిన్నవాడైన రాజయ్య ఊహ తెలియని వయసులో వచ్చిన కంటి జబ్బుకు నాటు వైద్యం చేయడంతో చూపు కోల్పోయారు. దీంతో రాజయ్య భవిష్యత్ ఎలా ఉంటుందని ఆయన తండ్రి బెంగ పట్టుకున్న సందర్భంలో భిక్ష ఎత్తుకొని బ్రతకమని సలహా ఇచ్చారని రాజయ్య తెలిపారు. చావనైనా చస్తా కానీ భిక్ష ఎత్తుకొని అని తండ్రికి సవాల్ చేసిన రాజయ్య ఇంటి దగ్గరలోనే నివసించే విద్యుత్ శాఖలో వెలుపేరుగా పనిచేస్తున్న గన్నేరవరం డెబిట్ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆయన దగ్గర వ్యవసాయం, పంపుసెట్లు, మోటార్ల రిపేరింగ్ నేర్చుకొని దానినే జీవన వృత్తిగా ఎంచుకున్నాడు రాజయ్య. అవివాహితుడైన రాజయ్య ఒంటరి జీవితం. ఆయనకు పెంకుటిల్లు ఉంది మాణిక్యాపూర్లో. చుట్టుపక్కల గ్రామాల్లో వ్యవసాయ బావులు, పంపుసెట్లు మరమ్మతులు చేస్తూ జీవనోపాధి పొందుతున్నాడు రాజయ్య. రాజయ్య మాణిక్యపూర్ గ్రామ పరిధిలో ఎవరి సహాయం లేకుండానే వ్యవసాయ బావుల వద్దకు నడిచి వెళ్తారు. అలా వెళ్ళేటప్పుడు కాళ్ళకు చెప్పులు కూడా వేసుకోరట. చెప్పులు వేసుకోవడానికి కొనుక్కోవడానికి డబ్బులు లేకని కాదు, చెప్పులు వేసుకుంటే దారి సరిగ్గా తెలియదని, అది నాకున్న సమస్య కాలస్పర్శతోనే నలుగురు తిరిగే దారే కదా అని గుర్తిస్తా అని ఆయన చెప్పారు. వ్యవసాయ బావి లోపల మోటార్లు అమర్చిన లోతు వరకు వెళ్ళి తాడు వేస్తారు. ఆ తాడు సాయంతో బావిలోకి దిగి మైనర్ రిపేర్లు అయితే అక్కడే చేస్తాను, మేజర్ రిపేర్లు అయితే బావిలో నుండి పైకి లాగేందుకు వీలుగా మోటార్లను తాళ్ళకు కట్టి వస్తాను. అలా మోటార్ పరీక్షించి వైండింగ్ లాంటి అవసరమైతే నా ఇంటి దగ్గర చేస్తాను. ఇక పెద్ద పెద్ద సమస్యలు అయితే దగ్గరలోని హుజరాబాద్లో వేరే మెకానిక్ దగ్గర తీసుకువెళ్ళమని సూచిస్తానని ఆయన అన్నారు. మోటార్ రిపేర్లకు వెళ్ళినప్పుడు ఇన్ని డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయను, వాళ్ళు ఎంత ఇస్తే అంతే తీసుకొని రిపేర్ చేస్తానని రాజయ్య అంటున్నారు. వికలాంగుడిగా బాల్యం నుండి తనకు ఎదురైన అనుభవాల నేపథ్యంలో మాణిక్యాపూర్లో వెంకటేశ్వర వికలాంగుల సంఘం ప్రారంభించాడు రాజయ్య. ప్రస్తుతం గ్రామంలో 10 మంది సభ్యులతో ఈ సంఘం నడుస్తుంది. ఈ సంఘం సభ్యులు ప్రతి ఒక్కరు నెలకు 100 రూపాయలు పొదుపు చేస్తారు. ఈ పొదుపు డబ్బులతో అవసరమైన సభ్యులు తక్కువ రుణానికే లోను తీసుకొని ఆవులు, గేదెలు కొనుక్కొని ఉపాధి పొందుతున్నారు. వికలాంగులు అప్పు ఎవరిస్తారని, అందుకే స్వయం సహాయ సంఘాల మాదిరిగానే వికలాంగుల సంఘం పెట్టుకొని ప్రస్తుతం మా దగ్గర 100,000 రూపాయల పొదుపు డబ్బులు ఉన్నాయని రాజయ్య సగర్వంగా చెబుతున్నారు. ఒక పని చేసుకున్న నుండి ఒక పనే కాకుండా నీళ్ళలో దిగడం, మినిమం 5 గోళలు 6 గోళల నుండి ఏది పడ్డా తీసుకురావడం, పానాల కానించి మోటార్ పైపులు కానీ లేకుంటే ఏది జారిపోయినా కానీ ఎసుకులాడడం, రెండు సెల్లు కూడా బాయిలో పడితే తీసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అని నీళ్ళలో అప్పుడంటే తీసింది కానీ ఇప్పుడు కొద్దిగా ఎంత పడ్డట్టు అయింది, వాళ్ళు కూడా నిలబడ్డాను. అయినా ఇప్పటికి కూడా బాయిలో దిగుతాడు, బాయిలో మోటార్ తీస్తాడు, మోటార్లు ఫిట్ చేస్తూ అంటాడు, వైర్ తీస్తారు, వైర్ అది ఆ వైరు కనెక్షన్ ఇస్తా అంటాడు, స్టార్టర్ కనెక్షన్ ఇస్తాడు. ఇప్పటికైతే ఆయన బాగానే చేస్తుంది. రాజా అంటే నాకు అన్నవరస అవుతాడు, మా ఇంటి దగ్గరలోనే ఉంటాడు. అతను బావిలో నీళ్ళల్లో మునిగిన మోటార్కు పోయి తాడగట్టి మీదికి గుంజిన తర్వాత మోటార్ను ఎత్తి వేడి చేసి మళ్ళీ మోటార్ను ఎక్కించి మళ్ళీ మోటార్ రన్నింగ్ చేసి బావిలో దింపి నడిపిస్తాడు. అతని సామర్థ్యంలో అతనే సొంతగా వంట చేసుకోగలుగుతాడు, ఆయన పనులు ఆయన చేసుకుంటాడు. ఈ మా మాణిక్యపూర్ గ్రామంలో పలానా వాళ్ళ ఇంటికి పోవాలంటే ఈ గ్రామం వరకు ఆయన ఎవరు లేకుండా ఎవరి సహాయం తీసుకోకుండా వెళ్ళి రాగలుగుతాడు.